రాధాకృష్ణులు పవిత్రమైన ప్రేమకు ఈ జంటను ప్రతిరూపంగా చెబుతారు. కృష్ణుడి చుట్టూ 8 మంది భార్యలు 16,000 మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడి మనసులో మాత్రం స్థానం రాధకే ఉంటుంది. అంతలా కృష్ణుడు రాధాను అమితంగా ప్రేమిస్తాడు. అయితే మనలో చాలా మందికి రాధాకృష్ణుల గురించి తెలుసు, కానీ వారి ప్రేమ ఎలా మొదలైంది అనే ప్రేమ కథ గురించి తెలియదు. ఈ కథనే నేను మీకు ఈ వీడియోలో తెలుపబోతున్నాను. అంతేకాకుండా అంతలా ప్రేమించిన కృష్ణుడు రాధని కాకుండా మిగతా వారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కృష్ణుడి పెళ్లి తర్వాత రాధ ఏమైంది? కృష్ణుడి భార్యలు ఎవరు? 16,000 మంది గోపికల్ని కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? రాధాకృష్ణుల పెళ్లి జరగకపోవడానికి గల కారణం ఏంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, సో దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా రాధ శ్రీకృష్ణుడి కంటే 5 ఏళ్ళు పెద్దది కదా, మరి ఎలా వీరిద్దరు ప్రేమించుకున్నారు అనే ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ వివిధ అవతారాల్లో కాలానుగుణంగా జన్మిస్తాడు అనే విషయం అందరూ వినే ఉంటారు. ఈ నేపథ్యంలోనే విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి కూడా ప్రతి యుగంలోనూ ఆయనతో పాటే అనేక అవతారాల్లో జన్మించి ప్రతి యుగంలోనూ విష్ణువుకి లక్ష్మీదేవి తన అవతారాన్ని మార్చుకుని భార్యగా ఉంటుంది. అయితే విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో జన్మించడానికి ముందు ఏం జరిగిందంటే, ఈసారి ముందుగా లక్ష్మీదేవిని కొన్ని కారణాల వలన ముందుగానే తన అవతారంలో జన్మించమని విష్ణువు కోరారు. అందుకు లక్ష్మీదేవి, మీకంటే ముందుగా జన్మించడం నాకు ఇష్టం లేదని ఒప్పుకోరు. అయితే అందుకు విష్ణువు లక్ష్మీదేవిని అనేకసార్లు బ్రతిమిలాడి చివరికి ఏదో ఒప్పిస్తారు. అయితే ఇందుకు గాను లక్ష్మీదేవి విష్ణువుకి ఒక షరతుని అనగా కండిషన్ని పెడుతుంది. ఆ షరతు ఏమిటంటే, నేను ముందుగా రాధ అవతారంలో జన్మిస్తాను, అయినప్పటికీ నా కళ్ళను తెరవను. మీరు శ్రీకృష్ణుడిగా జన్మించి నా వద్దకు వచ్చినప్పుడే మిమ్మల్నే మొదటిగా చూసే వరకు కూడా నా కళ్ళను నేను తెరవనని చెబుతుంది. ఈ షరతును మీరు అంగీకరిస్తేనే నేను మీకంటే ముందుగా జన్మిస్తానని చెబుతుంది. దాంతో విష్ణువు లక్ష్మీదేవి పెట్టిన ఈ షరతును అంగీకరిస్తాడు. ఇలా ఈ కారణాల వల్ల లక్ష్మీదేవి ముందుగా భూలోకంలో రాధగా జన్మిస్తుంది. రాధ వయసు కృష్ణుడి కంటే ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇదే. ఇక ఇలా లక్ష్మీదేవి భూలోకంలో యమునా నది తీరంలో ఒక పెద్ద కమలంలో పుడుతుంది. అలా పుట్టిన లక్ష్మీదేవిని అటుగా వెళ్తున్న విషపానుడు అనే ఒక యాదవుడు చూశాడు. చిన్న పసిపాప నదిలో కమలంలో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ భగవంతుడే ఈ బిడ్డను తనకు అనుగ్రహించాడని భావించి సంతోషంతో ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ పాపను తన భార్యకు చూపించగా తను కూడా ఎంతో సంతోషిస్తుంది. అలా ఆ దంపతులు ఆ బిడ్డను దత్తత తీసుకుని ఆ పాపకు రాధ అని పేరు పెట్టుకుంటారు. రాధను ఆ దంపతులు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఆ చిన్నారి ఒకవైపు వయసు పెరుగుతున్న ఏమాత్రం కళ్ళు తెరవకుండా ఉండటాన్ని చూసి వారు ఎంతో కృంగిపోతారు. దాంతో ఆ దంపతులు ప్రతి దేవునికి మొక్కడం, అన్ని పూజలు చేయడం చేస్తారు. అయినా కూడా రాధ కళ్ళు తెరవదు. అలా కొన్నేళ్ళు గడిచిపోయి చివరికి రాధకు 5 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. ఇక ఈ సమయంలోనే మరోవైపున విష్ణువు కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు. ఇది విష్ణువు యొక్క 8వ అవతారం. విష్ణువు అసలు కృష్ణుడి అవతారంలో భూమిపై జన్మించడానికి 2 కారణాలున్నాయి. అవేమిటంటే, 1, భూదేవికి మానవులు చేసే పాపాల భారం భరించడం సాధ్యం కాదు. మనుషులు చేసే పాపాల వలన మొక్కలు, జంతువులు, నీరు, గాలి మరియు భూమి క్రమంగా నాశనం అవుతూ రావడంతో భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని కోరింది. ఇది మొదటి కారణం. 2, మధుర రాజ్యాన్ని పాలించే కంసుడు ఒక దుష్టశక్తిగా మారడంతో అతను చేసే పాపాలనేవి పరాకాష్ఠకు చేరిపోతూ వచ్చాయి. ఇదే సమయంలో కంసుడి చెల్లెలు దేవకి వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. వీరి వివాహం జరుగుతున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది, దేవకి వసుదేవునికి పుట్టిన సంతానంతో కంసుడికి మరణం సంభవిస్తుందని పలుకుతుంది. అప్పుడు ఈ మాటలు విన్న కంసుడు వెంటనే తన చెల్లిని చంపటానికి కత్తిని తీస్తాడు. ఎందుకంటే తన చెల్లె లేకపోతే బిడ్డకి జన్మనివ్వడం జరగని పని కాబట్టి. అయితే అప్పుడు వసుదేవుడు మరియు దేవకి తమకు పుట్టిన పిల్లల్ని మీకు అప్పగిస్తామని కంసుడికి మాట ఇస్తారు. దాంతో కంసుడు వారిని చంపకుండా వాళ్ళిద్దరిని జైల్లో వేస్తాడు. ఇక అప్పటి నుంచి ఈ జంటకు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు రాయి కేసి బాధి చంపేస్తాడు. ఇలా కంసుడు 7 బిడ్డలను చంపాక ఆ తర్వాత 8వ బిడ్డను రక్షించమని విష్ణువును కోరతారు. ఇది 2వ కారణం. ఇలా కంసుడిని చంపేందుకు భూదేవి కోరిక మేరకు విష్ణువు తన 8వ అవతారంగా భూమి మీద కృష్ణుడి రూపంలో వస్తాడు. ఇక కృష్ణుడు పుట్టగానే కంసుడు అతన్ని చంపేస్తాడని తెలుసు కాబట్టి ఆ సమయంలో దైవానుగ్రహంతో జైలు తలుపులు, సంఖ్యలు వాటంతట అవే తొలగి కుండపోత వర్షం, తుఫానులు వస్తాయి. ఇదే సమయంలో వసుదేవుడు కృష్ణుడిని ఏదోలా కంసుడికి తెలియకుండా బయటికి తెచ్చి యశోద అనే స్త్రీ దగ్గర పెడతాడు. నిజానికి యశోద కూడా ఆ సమయంలో ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది.
ఆమె ప్రసవం ఎంతో కష్టంగా జరగటంతో పాప పుట్టే సమయానికి ఆమె స్పృహలో ఉండదు. దాంతో వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. ఇక లోపల అప్పుడు ఆడపిల్ల ఏడుపు విన్న కాపలవారు కంసుడికి ఇలా దేవకీకి ఆడపిల్ల పుట్టింది అనే వార్తను చేరవేస్తారు. అప్పుడు కంసుడు వచ్చి ఇది కేవలం ఒక ఆడపిల్ల, నన్నేం చంపగలదు అని, అయినా కూడా వదిలిపెట్టను అని ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. ఇంతలో కంసుడి చేతిలోనే ఆ పాప జారి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఇలా కృష్ణుడు పుట్టి యశోద చింతన చేరి రాజు కొడుకుగా పుట్టినా కూడా ఒక సాధారణమైన గోవుల కాపరిగా పెరుగుతాడు. ఇలా విష్ణువు కృష్ణుడి అవతారంలో బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు దేవకికి జన్మించడం జరిగింది. అలా శ్రీకృష్ణుడు జన్మించిన ఆ అష్టమిని కృష్ణాష్టమిగా నేడు మనం జరుపుకుంటున్నాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుత జనరేషన్లో హెయిర్లెస్ సమస్య అనేది మగవారిలో అత్యధికంగా పెరిగిపోయింది. సాధారణంగా మనం వినే ఉంటాం, జుట్టు బాగా పెరగాలంటే జింక్, బయోటిన్, మల్టీవిటమిన్స్ మన శరీరానికి చాలా అవసరమని. మ్యాన్ మ్యాట్రస్లో హెయిర్ గమీస్ అనే మంచి హెయిర్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి చాక్లెట్స్ లాగా ఉంటాయి. ఇందులో జుట్టు పెరిగేందుకు కావలసిన అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి మన జుట్టు మరియు గడ్డం పెరగడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. జుట్టుని బలంగా, దృఢంగా మరియు ఊడిపోకుండా చేయడంలో సహాయపడతాయి. ఈ ఒక హెయిర్ గమ్లో 20x నుంచి వచ్చే బయోటిన్, 20 బాదం పప్పుల నుంచి వచ్చే జింక్ మరియు మరిన్ని మల్టీవిటమిన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం కూడా చాలా తేలిక. జస్ట్ ప్యాకెట్ నుంచి ప్రతిరోజు ఒక గమ్మీని తీసుకుని డైరెక్ట్గా తినడమే. టేస్ట్ బాగుంది అని ఎక్కువగా తినకండి, రోజుకు ఒకటి తింటే చాలు. ఇలా ఈ విధంగా 3 నెలలు ఉపయోగించినా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ కూడా విటమిన్సే కనుక. ఇందులో షుగర్స్ కూడా లేవు, అంటే 100% వేగన్. ఇవి మన శరీరంలో రోజు మిస్ అవుతున్న న్యూట్రియన్స్ గ్యాప్ని కంప్లీట్ చేస్తాయి. ఇవి చాక్లెట్స్ లాగా ఉంటాయి కనుక తినడం కూడా చాలా ఈజీ. మ్యాన్ మ్యాట్రస్ అనేది ఇండియాస్ ఓన్లీ హాలిస్టిక్ మెన్స్ వెల్నెస్ ప్లాట్ఫామ్. వీరి వద్ద జుట్టు, వెయిట్, సెక్సువల్ పర్ఫార్మెన్స్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మ్యాన్ మ్యాట్రస్ వారు మనకు సర్టిఫైడ్ డాక్టర్స్తో ఫ్రీ ఆన్లైన్ కన్సల్టెన్సీని అందిస్తుంది. ఈ మ్యాన్ మ్యాట్రస్ హెయిర్ గమ్మీస్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఒక ప్యాకెట్ని ట్రై చేసి చూడండి. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు రాధ ఎలా కలిశారో చూద్దాం. ఒక రోజున నారద మహర్షి రాధ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రాధ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నారద మహర్షిని ఒకే విషయంపై ప్రార్థించారు. అదేమిటంటే తమ కూతురు కళ్ళు తెరిచేందుకు ఏమైనా పరిష్కార మార్గాన్ని చెప్పమని వేడుకున్నారు. అయితే అసలు కారణాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఆ దంపతులకు ఒక పని చేయమని చెప్పాడు. వారిని తమ ఇంటికి యశోద కుటుంబాన్ని ఆహ్వానించమని చెప్పాడు. దాంతో ఆ భార్యభర్తలు నారదుడు చెప్పినట్లుగానే యశోద కుటుంబాన్ని ఆహ్వానించారు. దాంతో యశోద కుటుంబంలోని యశోద, నందుల, బలరాముడు, కృష్ణుడు వీరంతా రాధ ఇంటికి వచ్చారు. అలా శ్రీకృష్ణుడు రాధ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో వెంటనే రాధ కళ్ళు తెరిచి శ్రీకృష్ణుని చూసింది. అలా రాధ భూమి మీదకు వచ్చిన తర్వాత మొదటి వ్యక్తిగా శ్రీకృష్ణుణ్ణి, అనగా మరో అవతారంలో ఉన్న విష్ణునే చూసింది. ఇక ఇలా చిన్నతనం నుంచి రాధాకృష్ణుడు కలిసి పెరిగారు. వీరితో పాటు ఎంతోమంది గోపికలు స్నేహితులుగా చేరిన కృష్ణుడు మాత్రం రాధ అనే ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమించాడు. ఇలా చిన్నతనం అంతా గోకులంలో రాధాకృష్ణులు ఒకరినొకరు ఎంతో అమిత ప్రేమను కలిగి ఉండేవారు. బృందావనం అంతా అందరూ వీరి ప్రేమ జంట గురించి మాట్లాడుకునేవారు. మనుషులు వేరైన, ఆత్మ ఒక్కటే అనేంతలా వీరిద్దరూ కలిసిపోయారు. బృందావనంలోని గోపికలందరూ కృష్ణుణ్ణి అమితంగా ఇష్టపడితే కృష్ణుడు మాత్రం వారందరి ప్రేమ కన్నా రాధ ప్రేమని ఎక్కువగా కోరుకునేవాడు. ఇలా ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఈ రాధాకృష్ణులు చివరికి కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వచ్చింది. అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు, కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. కృష్ణుడికి ఇక యుక్త వయసు రాగానే తన విధి విధానాలని అమలు చేసేందుకు గాను, అనగా తన కర్తవ్యంగా తన మేనమామ కంసుణ్ణి చంపేందుకు గాను ద్వారకకు బయలుదేరుతాడు. ఆ సమయంలో రాధ కృష్ణుడికి అడ్డుపడి తనని పెళ్లి చేసుకొని నీతో పాటుగా నన్ను తీసుకువెళ్లమని కృష్ణుడిని ప్రార్థిస్తుంది. కానీ కృష్ణుడు కొన్ని కారణాల వలన అలా చేయలేక వద్దంటాడు. కానీ ఆ సమయంలో కృష్ణుడు రాధతో ఇలా చెప్తాడు, ఇద్దరు వేర్వేరు ఆత్మలుగా ఉంటే వారికి బంధం కావాలి. ప్రేమతో కలిసిన రెండు మనసులు కలిసి ఉండాలంటే వారు పెళ్లి చేసుకోవాలి. కానీ రెండు వేర్వేరు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని రాధని అడుగుతాడు. దాంతో రాధకు అప్పుడే అర్థమైంది తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యమైందని, తనని కృష్ణుడి నుంచి వేరు చేయడం వేరు కావడం అనే ప్రశ్నే లేదని, తమ ప్రేమ పూర్తిగా భిన్నమైనదని, మేము ఒకరి కోసం ఒకరం కాదు ఇద్దరూ ఒకటే అని రాధ అర్థం చేసుకుని కృష్ణుని వెల్లనిస్తుంది. ఇలా రాధాకృష్ణులు విధి కర్తవ్యాల వలన దూరం అవుతారు. అలా ఈ విధంగా రాధాకృష్ణుల ప్రేమ కథ అక్కడితో ముగుస్తుంది. అయినప్పటికీ కూడా రాధని ఎప్పుడు శ్రీకృష్ణుడు మనసులోనే తలుస్తుంటాడు, రాధ కూడా శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచాక రాధకు వారి కుటుంబం ఒక వైశ్యరాయుణ్ణి ఇచ్చి వివాహం చేశారని,
కొన్ని గ్రంథాల్లో తెలపడం జరిగింది. పెళ్లి అనంతరం తన అత్తగారింట్లో రాధ తన రూపాన్ని ఒక విగ్రహంగా స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరిపోయిందని భక్తులు నమ్ముతారు. మరికొందరు తెలుపుతున్నది ఏమిటంటే కృష్ణుడు ఒక రాజు కుటుంబంలో జన్మించిన రాజకుమారుడని, రాధ తానొక గోవుల కాపరి కుమార్తె అని, అందువలన కృష్ణుడితో తన వివాహం సాధ్యం కాదని రాధ బలంగా నమ్మిందని, తద్వారా కృష్ణుడిపై తనకున్న ప్రేమ దాచి ఆమె కఠినంగా ప్రవర్తించి దూరం అయ్యిందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక ఇలా రాధకృష్ణుల ప్రేమ కథ అనేది ముగియడం జరిగింది. ఇక కృష్ణుడు ఆ తర్వాత ఎన్ని వివాహాలు చేసుకున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నారు. వారి పేర్లు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాలింది, మిత్రవింద, భద్రాదేవి, లక్ష్మణ. వీరిని అష్టభార్యలు అని కూడా అంటారు. ఈ 8 మందికి 80 మంది పిల్లలున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 8 మంది భార్యల ద్వారా 80 మంది పిల్లల్ని శ్రీకృష్ణుడు పొందాడు. ఈయన కుమారుల్లో ప్రద్యుదమ్నుడు ముఖ్యమైన వాడు. ఈ 8 మంది భార్యల్లో రుక్మిణి, సత్యభామను శ్రీదేవి, భూదేవిలుగా మనం ఆరాధిస్తాం. కృష్ణుడు ఇతర భార్యల్లో కాళిందిని మనం యమునా నది రూపంలో కొలుస్తాం. అయితే శ్రీకృష్ణుడు ఈ 8 మందితో పాటుగా మరో 16,000 మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నారు. ఇలా చేయడం వెనక ఒక కారణం దాగి ఉంది. అదేమిటంటే నరకాసురుడు అనే రాక్షసుడు తన రాజభవనంలో 16,000 మంది మహిళలను తీసుకొచ్చి బంధించాడు. అయితే శ్రీకృష్ణుడు ఈ నరకాసురుడిని సంహరించిన తర్వాత వారందరినీ బందీ నుంచి విముక్తి చేశాడు. అలా విడిపించిన ఆ 16,000 మందిని తమ తల్లిదండ్రుల దగ్గరకు శ్రీకృష్ణుడు చేర్చగా ఆ మహిళల తల్లిదండ్రులు వీరిని స్వీకరించడానికి నిరాకరించారు. దాంతో వీరందరికీ శ్రీకృష్ణుడు అండగా నిలిచి వారిని వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకే రోజున 16,000 మందిని పెళ్లి చేసుకుని శ్రీకృష్ణుడు వారికి ఆశ్రయం కల్పించాడు. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు ఓ కోట నిర్మించి ఇచ్చాడు. ఈ విధంగా పురాణాల ప్రకారం చూడగా కృష్ణుడు మొత్తంగా 16,008 మంది భార్యలను కలిగి ఉన్నారు. ఇక శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నా గోకులాష్టమి రోజున రాధ అనే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారో తెలుసా? దీని వెనక కూడా ఒక కథ దాగి ఉంది. అదేమిటంటే శ్రీకృష్ణుడికి పెళ్లిళ్ళు అయ్యాక ఒక రోజున శ్రీకృష్ణుడు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటాడు. ఆయన తలనొప్పిని తగ్గించేందుకు వారి సతీమణులు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతుంటారు. ఇక ఇదే సమయంలో ఆ వైపునకు నారదుడు వస్తాడు. నారదుడు శ్రీకృష్ణుని చూసి, నారాయణ నారాయణ, ఏమిటి శ్రీకృష్ణ ఏదో తీవ్రంగా బాధపడుతున్నారేంటి అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు, నాకు తలనొప్పిగా ఉంది నారద అని చెప్పాడు. మరి ఈ తలనొప్పికి తగ్గే మార్గమేది లేదా అని నారదుడు శ్రీకృష్ణుని అడగగా అందుకు శ్రీకృష్ణుడు, నాకు ప్రియమైన వారు, నన్ను అమితంగా ప్రేమించేవారు ఎవరైనా తమ అరికాలి మట్టిని తెచ్చి నా తలకు రాస్తే తగ్గిపోతుంది అని చెప్పాడు. అంతేకాదు అలా అరికాలి మట్టిని ఇచ్చే వారి దూలితో పాటు వారు చేసిన పాప పుణ్యాలు కూడా నాకే చెందుతాయని కృష్ణుడు చెబుతాడు. దాంతో వెంటనే నారదుడు శ్రీకృష్ణుని భార్యలని, మీలో ఎవరైనా ఇలా మీ అరికాలి మట్టిని ఇస్తారా అని అడిగాడు. దానికి వారంతా, అబ్బే మంచి వైద్యుల్ని పిలిపెద్దామని అన్నారు. ఎందుకంటే తమ పాదాల దూలి ఇస్తే ఎక్కడ తమ పుణ్యం పోతుందో అని వారి భయం. దాంతో చివరికి నారదుడు కృష్ణుడి ఇష్టసఖి అయిన రాధ వద్దకెళ్ళి విషయాన్ని చెబుతాడు. ఆమె మరో ఆలోచన లేకుండా తన అరికాలి దూలిని వెంటనే నారదునికి ఇచ్చేసింది. నారదుడు దాన్ని తీసుకుని ఇలా అడుగుతాడు, రాధమ్మ నీవు నీ అరికాలి దూలి ఇచ్చేశావు, మరి నీ పుణ్యమంతా కృష్ణుడికే పోతుంది కదా అని ప్రశ్నించాడు. అందుకు రాధ సమాధానమిస్తూ, నా దేవుడు శ్రీకృష్ణుడి తలనొప్పి తగ్గడమే నాకు ముఖ్యం, దాని ముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేమి కాదు అంటూ సమాధానం ఇచ్చింది. దానితో నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఆ రాధ అరికాలి పాదధూళిని ఇచ్చేందుకు చూడగా శ్రీకృష్ణుడి హృదయంలో రాధ అలా పవలించి కనపడింది. ఇలా రాధ పాదధూళిని తీసుకుని శ్రీకృష్ణుడు తన తలకు రాసుకోగా కృష్ణుడి తలనొప్పి తగ్గిందని పురాణ కథల్లో చెప్పబడింది. ఏది ఏమైనా ఇంతగా ప్రేమించుకున్న రాధకృష్ణుడు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను బాధించే విషయమే. సో ఇది రాధకృష్ణుల ప్రేమాయణం. మనసులు కలిసుంటేనే కాదు ఎక్కడున్న వారి ఆత్మ మాత్రం ఒక్కటే అనడానికి రాధకృష్ణుల నిదర్శనం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? సరదాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.